తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోరుకొండ రోడ్డులోని ప్రియదర్శిని డఫ్ అండ్ డమ్ పిల్లల ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ బీసీ సెల్ అధ్యక్షుడు మధుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ కేక్ కట్ చేసి ఆశ్రమంలోని సుమారు 120 మంది పిల్లలకు రోజువారీ అవసరమయ్యే వస్తువులతో కూడిన కిట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి కల్మషం లేని ఆ పిల్లల మధ్య తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం మనసుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ పిల్లలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విధానం తనకు నచ్చిందన్నారు. తన పుట్టినరోజు వేడుకలను పిల్లల మధ్య ఏర్పాటు చేసిన కుడుపూడి సత్యబాబును అభినందించారు. కాగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్యకరమైన దేశం, రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఉండే ఈ యొక్క డఫ్ అండ్ డమ్ సంబంధించిన హాస్టల్ ప్రాంతంలో విద్యార్థి విద్యార్థుల యొక్క ఆశీస్సులు పొందాలని ఆలోచనతో ఈరోజు రాజమండ్రికి సంబంధించిన సత్యబాబు గారి వారి యొక్క మిత్రవర్గం అందరూ కలిసి ఈ యొక్క నా పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని రాజమండ్రి తద్వారా వారిని అందరినీ కలిసి వారిలో ఉండే మనోభావాలను కూడా నేను చూశాను. ఆ యొక్క హ్యాపీ బర్త్డే అనేది వారి యొక్క మూగ భాషలో చెప్పినప్పుడు ఆ యొక్క ఆత్మసంతృప్తిని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నన్ను ఎంతో ఆనందాన్ని మానసిక ఆవేదన కూడా గుర్తిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కుటుంబ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఈ యొక్క రాజకీయ జీవితం మరి అడిగెత్తి సుమారు 30 సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా సేవ చేసిన ఒక సంతృప్తిని వెళ్ళినప్పుడు కూడా మరి ఇంకా ఎన్నో నీతి బాధలు తీర్చలేని ఒక ప్రజా నాయకుడికి ఇంకా ఉన్నానని భావన నాలో కలుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా చూసినప్పుడు మరి మనం ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన కార్యక్రమాలు ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నాయనేది గ్రహించవలసింది. అటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని, ఈ దేశాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కాపాడంలో బాధ్యత తీసుకోవాలని ఒక సంకేతాన్ని నేను మనస్ఫూర్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈవేళ కోవిడ్ యొక్క బారిన పడిన అనేక కుటుంబాలు మళ్ళీ అనేకమైన ఇబ్బందులు పడుతున్న కార్యక్రమాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఒకటే చెప్పదలుచుకున్నాం, కోవిడ్ బారిన పడిన అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాయి. మరణించిన వారు కాకుండా బ్రతుకున్న కుటుంబాల్లో కూడా ఏదో సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల వారి యొక్క కుటుంబంలో మానసిక ఆవేదన గురవుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు మళ్ళీ డెంగ్యూ, వైరల్ ఫీవర్ ఇటువంటి వ్యాధులు కూడా సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన సందర్భంగా మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంలో సరైన రీతిలో స్పందించలేదనే మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ప్రజల్ని గాలి కుదరకోకుండా ప్రభుత్వం యొక్క బాధ్యతని వారు నిర్వర్తించాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆర్థిక ఇబ్బంది లేని ఆరోగ్యమైన కుటుంబాలుగా ఈ రాష్ట్రం వర్ధిల్లాలని, ఈ దేశం వర్ధిల్లాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.